25 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని మన సీఎం గారు మాట ఇచ్చి తప్పారు. నేను ఒక బీసీ మహిళనే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, నన్ను అరెస్ట్ చేస్తారా? నాడు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మడం తప్పారు. కొత్త కొత్త బ్రాండ్ను మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రశ్నించిన ప్రతి బీసీ నాయకుడి మీద ఈ రోజు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. నేను ఒక బీసీ కార్యకర్తని, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు నా మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా? కరెంటు ఛార్జీలు పెంపు, డీజిల్ పెట్రోల్ ధరలు పెంపు, ఆర్టీసీ ఛార్జీలు పెంపు, బీసీలందరికీ రేషన్ కార్డుల మీద వచ్చే సరుకుల రేట్లు గాని పెంపు. ఈ పెరిగిన ధరల మధ్యన మేము బతకలేకపోతున్నాం. నేను బీసీ, ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా, నన్ను అరెస్ట్ చేస్తారా? గత ప్రభుత్వంలో ఇసుక చాలా తక్కువ రేట్లు దొరికేది. ఈ ప్రభుత్వంలో రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రశ్నిస్తున్న ప్రతి బీసీ నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. నేను బీసీ మహిళని, నేను కూడా ప్రశ్నిస్తున్నాను, నన్ను కూడా అరెస్టు చేస్తారు. ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, బీసీలకు ఆర్థికంగా దండు ఇచ్చే ఆర్థిక యూనిట్లను ఈ సంవత్సరం బడ్జెట్లోనే ప్రవేశపెట్టలేదు. నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, నన్ను అరెస్ట్ చేస్తారా ముఖ్యమంత్రి గారు? జనాభా ప్రాతిపదికన బీసీల రిజర్వేషన్ తగ్గిస్తుంటే మౌనంగా ఉన్న ఓ బీసీ ఉద్యమ నాయకులారా, బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంటే మౌనంగానే ఉన్నారు. మీరు నోరు విప్పుతారా? మమ్మల్ని పిడికిలు బిగించి ముందుకు సాగమంటారు.